సో ఇప్పటికే మీ అందరికీ టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడియో అనేది. పెళ్ళి రాట అండి. సో జనరల్గా పెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం మంది చేస్తారు, కొంచెం మంది 3 డేస్ ముందు, కొంచెం మంది 5 డేస్ ముందు చేస్తారు కదా. సో అది మేము ఇంట్లో ఎలా చేసామో పూజ అనేది మీతో షేర్ చేసుకుందామని జస్ట్ ఈరోజు ఈ వీడియో అనమాట. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే అందరికీ, మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నేను మీ మంజరి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో ముందుగా అయితే మాత్రం ఆ పూజ స్టార్ట్ చేయడానికి పెళ్ళికొడుకైతే పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు అంటే బేస్డ్ ఆన్ బట్టి ఉంటుంది కదా. సో మా ఇంట్లో అయితే రాజు కదా, సో మా తమ్ముడు పెళ్ళికొడుకు అనమాట. సో ఆ పర్టికులర్ టైం ఉంటుంది, ఆ ముహూర్తం టైంకి మనం తను రెడీ అయిపోయిన తర్వాత తను అక్కడికి వచ్చి కూర్చోవాలన్నమాట. సో ఇది పెళ్లి రాట అనేది మనం ఇంటి ముందుని కదా వేసుకుంటాము. సో ఆ పర్టికులర్ టైంకి తనకు చేతిలో తాంబూలం అది పెట్టి ముత్తైదులు తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. సో అలానే మమ్మీ డాడీ అండ్ తమ్ముడు ముగ్గురు పూజలో కూర్చున్నారు. సో వాళ్ళ ముగ్గురు చేతిలో ఉన్న తాంబూలం పెడతారు కదా. సో పెట్టిన తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చి కూర్చున్న తర్వాత పంతులు గారికి ఆ తాంబూలం మనం ఇచ్చేస్తామన్నమాట. సో పర్టికులర్ ముహూర్తం టైం ఉంటుందండి, ఆ టైంకి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. సో ఆ విధంగానే వాళ్ళు కూర్చొని ఆ ముగ్గురు చేతుల్లో ఉన్న తాంబూలంని పంతులు గారికి ఇచ్చేసి దండం పెట్టుకుంటారనమాట. సో ఈలోపు మనకి ఈ పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి కదా, మనకి లిస్ట్ అది ఇస్తారు, అవన్నీ మనం పక్కన అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో దీపం అది వెలిగిస్తారనమాట. వెలిగించిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసి ప్రారంభిస్తారు. సో ఈ రాట ఉడవడానికి పర్టికులర్ టైం ఉంటుంది కదా, ఆ టైంకి మనం ముందుగానే కొంచెం గొయ్యి అనేది తవ్వుకొని పెట్టుకుంటాం కదా రాట ఉడవడానికి. సో దాంట్లో మనకి పంచలోహాలు, నవధాన్యాలు అన్నీ ఉంటాయి కదండి, ఏమేమి కావాలో అవన్నీ చెప్తారు కదా, అవన్నీ పాలలో కలిపి మనం ఆ తీసిన గోతులు అందరితో వేయిస్తారనమాట. సో అంటే ముత్తైదువులు పెద్దలు అందరూ వస్తారు కదా వాళ్ళతో. సో ఆ పర్టికులర్ రాట ఉడవడానికి పర్టికులర్ టైం ఉంటుంది. దానికి మనం ఒక పసుపు గుడ్డ అనమాట, తెల్లగుడ్డని పసుపులో ముంచి దాంట్లో ఆకు చెక్క పసుపు అండ్ ఈ పంచలోహములు అన్నీ కలిపి ఆ గుడ్డలో ముడివేసి దాన్ని మనం రాటకి కట్టాలన్నమాట. సో అది మనం ముందుగానే రాట అనేది పర్టికులర్గా దానికి కావలసిన 4 రకాల కొమ్మలతో కట్టుతామండి. మామిడి కొమ్మలు, నేరేడు కొమ్మ, పాలకొమ్మ, భరణి కొమ్మ అని చెప్పి, అంటే ఒక్కొక్క పద్ధతులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి, బేస్డ్ ఆన్ ప్లేస్ బట్టి అండ్ క్యాస్ట్ బట్టి ఉండొచ్చు. సో మా దగ్గర అయితే మేము ఇలా చేస్తామన్నమాట. సో పంతులుగా చెప్పినట్టుగా ఆ లిస్ట్ ప్రకారం మనం కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఆ రాట పర్టికులర్ టైంకి ఉంటుంది. ముహూర్తం టైం మార్నింగ్ 8 అవ్వచ్చు 7 ఒక్కొక్కరు బట్టి ఆ టైం బట్టి ఆ రాటకి ఈ కొమ్మలన్నీ కడతారు. మామిడి కొమ్మ, నేరేడు కొమ్మ, పాలకొమ్మ అండ్ భరణి కొమ్మ అవన్నీ కట్టి మనం ముందుగా గొయ్యి తీసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పాలు, పంచలోహములు, నవధాన్యములు అన్నీ వేసాం కదా. వేసిన తర్వాత ఆ రాటను ఉడుస్తారు, ఉడిచి దానికి మళ్ళీ పూజ చేస్తారండి. చేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కంకణంలాగా కడతారు పంతులు గారు. సో కట్టి ఇలా పూజ అయితే అవుతుందో, తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం అది ఇస్తారు. సో ఇది అయిన తర్వాత పెళ్ళికొడుకుని చేయడం అనేది ఉంటుంది. సో ప్రాసెస్ అయితే నార్మల్గా ఇదన్నమాట. జస్ట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో అనేది జస్ట్ నేను మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో అనమాట. ఎక్కువ మంది అయితే ఎవరు రాలేదు, బికాజ్ ఇది కోవిడ్ టైంలో అయింది కదా. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ తర్వాత పోస్ట్ చేస్తాను కావచ్చు. సో అది అయిపోయిన తర్వాత మనం రాట అనేది కంప్లీట్గా 4 కార్నర్స్ సైడ్ ఉంటుంది కదా, 4 దిక్కులు ఉంటుంది కదా, అది రాట్లాగా పాతుకొని పందిరి వేస్తాం కదండి, పెళ్లి పందిరి అంటారు కదా. సో దానికి కొబ్బరికాయ, కొబ్బరి చెట్టువి ఉంటాయి కదా లీవ్స్, అవన్నీ తెచ్చి దాంతో పాతి అవన్నీ చేసుకొని దానికి ఒక క్లాత్తో కట్టి, అండ్ మేము ఏం చేసామంటే ఆల్రెడీ ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కనుక ఆ ఫ్లవర్స్తో ఆ పందిరంతా డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇంట్లో కొన్ని బెలూన్స్ ఉండే, ఆ బెలూన్స్తో కూడా డెకరేట్ చేసాము. అండ్ లైటింగ్స్ అన్నీ పెట్టి మేము అలాగా డెకరేట్ చేసుకున్నాము. ఇది ఏంటంటే మనకి మినిమం 16 డేస్ నుంచి వితిన్ 1 మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఆ పెళ్ళి పందిరి అనేది ఉంచాలన్నమాట. సో ఇది ఇలా అయితే మేము చేసాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత లైక్ ఆఫ్టర్ 10 o'clock మార్నింగ్ 7 o'clockకి పెళ్ళి రాట అనేది ఉడిచాము ఇంటి దగ్గర. సో పూజ అంతా అయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత లైక్ అరౌండ్ 10 o'clockకి అలాగా ఈ పందిరి వేయడం చేశారు. ఆ తర్వాత స్లోగా డెకరేషన్ ఫ్లవర్స్తోని, బెలూన్స్తో అండ్ లైటింగ్ సీరియల్ సెట్స్తో అలా చేసాము. సో ఇది అయిన తర్వాత మనకి ఎప్పుడు అంటే పెళ్లి రాట వేసినప్పటి నుంచి ఆ రాట మన ఇంటి దగ్గర ఉన్నంత వరకు పెళ్ళి ముగ్గు అని అంటారంట. నేనైతే వినలేదు ఇప్పటి వరకు, నాకు తెలియదు, జనరల్గా విలేజెస్లో చేస్తారంట. సో పెళ్ళికి ముందుగానే పిన్ని వాళ్ళు ఊరు నుంచి వచ్చారు కనుక పిన్ని వాళ్ళకి తెలుసు, మేబీ మమ్మీకి కూడా తెలిసి ఉండొచ్చు, బట్ మమ్మీ అయితే వేయలేదు. పిన్ని వాళ్ళే ఆ ముగ్గు అది వేసి, నేనైతే ఫస్ట్ టైం వినడం, అది నాకు అసలు వాటి కోసం తెలీదు, అంటే పెళ్ళి రాట దగ్గర పందిరి దగ్గర ముగ్గు ఉంటుంది అని.
సో అది ఏం చేశారంటే కొంచెం ప్యాడ్ తెచ్చి అది కల్లాపులాగా జల్లేసి రోజు మార్నింగ్ అండ్ నైట్ పెళ్లి పందిరి దగ్గర పందిరి ముగ్గు అంటారంట. సో అంటే లైక్ అన్ని లైన్స్లోనే ఉంటాయి, ఆ కంప్లీట్ పందిరి చుట్టూ అలా వేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వినడం అండ్ చూడడం కూడా. సో నాకు చాలా మంచిగా అనిపింది, ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే.